పిల్లలందరికీ శుభోదయం నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మొదటగా పరిశీలించవలసిన అంశం ఏమిటంటే పాఠ్యాంశాలను మనకు సంకల్పం అనే పాఠ్యాంశాన్ని మనం కొత్తగా పరిచయం చేసుకున్నాము ఈ పరిచయం చేసుకున్నటువంటి పాఠ్య పుస్తకంలో వివరణాత్మకంగా కొన్ని లెసన్స్ అంటే కొన్ని పాఠ్య భాగాలు ఇచ్చాడు మిగతావి చదువు ఆనందించులోకి మనకి వస్తాయి చదువు ఆనందించే అంశం మనకి ఎందుకంటే మనం చదువు ఆనందించు అనేది రీడింగ్కి సంబంధించిన అంశం అంటే చదవడం దాన్ని విని దానిలో నీతిని గమనించడం గ్రహించడం ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఇంతకు ముందు బడితే పూజ ఇటువంటి పాఠాలన్నీ కూడా మనం ఉమ్మడి కుటుంబం ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాం సంసిద్ధత పాఠాలను కొన్నిచ్చాడు అలాగే చదువు ఆనందించనిచ్చాడు అలాగే మెయిన్ లెసన్స్ కోసం ఆన్సర్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ అలాగే మనకి భాషా భాగాలు అలాగే ఇన్ డా బ్లాంక్స్ అంటే ఖాళీలు పూరించండి ఇటువంటి అంశాల మీద చాలా లెసన్స్ మనకి ఉన్నాయి కాబట్టి మీరు పరిశీలించవలసిన అంశం ఏమిటంటే చాతుర్యం అనే మనం చదువు ఆనందించనే లెసన్కి మనం ఇప్పుడు వస్తున్నాం చూడండి ఇది అంటే ఇది చదివి దీనిలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి దీనికి ఒక నీతి గ్రహించడం లేదా నీతి రాయగలగడం ఇటువంటి అంశాలు కథల రూపంలో మధ్య మధ్యలో పిల్లల యొక్క మేధాశక్తిని పరిశీలించడానికి ఇటువంటి అంశాలు కూడా జత చేరుస్తూ ఉంటారు పాఠ్యపుస్తకాల్లో అటువంటి అంశమే ఈ చదువు ఆనందించు చూడండి పిల్లలు ఒకరోజు అక్బర్ బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్బర్తో ఇలా మొరపెట్టుకున్నాడు నేను మా కుమార్తె పెళ్లి చేయాలనుకుంటున్నాను దానికి వెయ్యి వరహాలు సంపాదించే మార్గాన్ని చెప్పండి అని అడిగాడు దానికి అక్బర్ నువ్వు పేదవాడివి నీకు ఉన్నంతలోనే పెళ్లి చేసుకోవాలి కదా ఇంత ఘనంగా చేయవలసిన అవసరం ఏముంది అని అన్నాడు ఇది నా జీవితాశయం నాకు వరహాలు సంపాదించే మార్గం చెప్పండి అని అడిగాడు ఎవరైతే ఒక రాత్రంతా చెరువులో నిండా మునిగి ఉంటారో వారికి నేను వెయ్యి వరహాలు ఇస్తానని చెప్పాడు అక్బర్ దానికి బీర్బల్ అలా నీళ్ళలో ఉంటే ప్రాణాలు పోతాయి కదా అని అన్నాడు ఆ మాటలు వెళ్ళిన బ్రాహ్మణుడు నేను ఉంటానని ఉంటానని చెప్పి నీటిలో ఉన్నాడు తెల్లవారేసరికి ఇబ్బటులు వచ్చి నీటిలో ఉన్న ఆ బ్రాహ్మణుడి బయటికి తీసుకువచ్చారు అప్పుడు అక్బర్ ఆశ్చర్యపోయి రాత్రంతా ఎలా నిలబడ్డావు అని అడిగాడు దానికి బ్రాహ్మణుడు దూరంగా ఉన్న రాజకోట నుండి లాంతర్ వెలుగు వెచ్చదనం తగులుతున్నట్లుగా ఊహించుకుని ఉన్నానని చెప్పాడు దానికి అక్బర్ నా షరత్తును ఉల్లంఘించావు కాబట్టి నీకు ధనం ఇవ్వనని చెప్పాడు ఆ మాయకుడైన బ్రాహ్మణుడు నిరాశగా వెళ్ళిపోయాడు అక్బర్ చేసిన పని బీర్బల్కు నచ్చలేదు ఎలాగైనా అక్బర్కు కనువిప్పు కలిగి కలిగింప చేయాలని తరువాత బీర్బల్ అక్బర్ని భోజనానికి ఇంటికి పిలిచాడు ఎంతసేపైనా భోజనం పెట్టలేదు అక్బర్ కోపంతో బీర్బల్ వంట చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి అడిగాడు ఇలాంటి మర్యాద తగున భోజనానికి పిలిచి భోజనం పెట్టకుండా చెట్టు కింద మంట పెట్టుకుని తమాషా చేస్తున్నావా అని అడిగాడు వంట చేస్తున్నాను ప్రభు అని బీర్బల్ సమాధానమిచ్చాడు దానికి అక్బర్ వంట పాత్రలు లేవు కదా అని అన్నాడు చెట్టు పైన ఉన్నాయి కింద మంటకు చెట్టు పైన వంట అవుతుంది అని అన్నాడు బీర్బల్ కోపంతో అది ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు అక్బర్ అదేమిటి ప్రభు అలా అంటారు నిన్న చెరువులో ఉన్న బ్రాహ్మణుడికి ఎలాగో రాజకోట నుండి వెలుతురు తగిలిందని అలాగే రాజకోట నుండి లాంతర్ వేడి తగిలిందని అన్నారు కదా అలాగే చెట్టు పైన ఉన్న కుండకు కూడా కింద మంట తగులుతుందని చెప్పారు అంతరాధం గ్రహించిన అక్బర్ బీర్బల్ తనకు కనువిప్పు కలిగించినందుకు సంతోషించి బ్రాహ్మణుడుకు ఇవ్వవలసిన వెయ్యి వరహాలు ఇచ్చి బీర్బల్ను సన్మానించాడు అంటే చూడండి పిల్లలు ఇందులో అంతరార్థం గ్రహించారు కదా ఏం గ్రహించారు అంటే మనం ఎదుటివాడిని ఎప్పుడూ కూడా చులకం చేసి మాట్లాడు అతను చేసిన యొక్క పనికి మనం మెచ్చుకోవాలి అంతేగాని దాంట్లో ఉన్నటువంటి అంశాలను లోతుగా చూసి దాంట్లో తప్పు అనేది పట్టకూడదు అంటే ఎదుట వ్యక్తిని ఏదైనా అతను సాహసోపేతంగా చేసినప్పుడు దాన్ని మెచ్చుకోవడం ఏదో ఒకటి ముట్ట చెప్పడం ఈ విధంగా రా రాజు చేసినట్లయితే ఆ బ్రాహ్మణ్ సంతోషంగా వెళ్ళేవాడు కానీ అక్బర్ ఏం చేశాడు రాత్రంతా నీటిలో ఉన్న ఆ బ్రాహ్మణ్ని ఇంటికి పంపించేసాడు ఏమీ ఇవ్వనని చెప్పాడు కానీ రాజుగారికి కనువిప్పు కలిగించడంలో ఎవరు ప్రోత్సహించారు ఎవరు దానికి సాహసించారు ఒక బీర్బల్ సాహసించాడు విన్నారు కదా పిల్లలు అంటే తను తప్పు తాను తెలుసుకునేలాగా బీర్బల్ చేశాడు కాబట్టి పిల్లలు మీరు ఎప్పుడైనా సరే ఎదుటివారు ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని మెచ్చుకోవడం దానిలో ఉన్న అంశాలను గ్రహించడం ఎంత కష్టతరమైన పని అనేది ఊహించి దానిలో శ్రమను గుర్తించడం మనం గ్రహించాలి కాబట్టి ఇటువంటి చదువు ఆనందించు అనే పాఠాలకి ఇలా చదువు ఆనందించే అనే అంశాలని మీరు చదివినప్పుడు అందులో ఉన్నటువంటి నీతిని అలాగే అందులో ఉన్నటువంటి ఏ విధంగా మనకి పిల్లలకి ఆనందాన్ని కలిగిస్తుందో అలాగే పాఠాన్ని చదవడం కూడా నేర్చుకుంటారు దీని ద్వారా విన్నారు కదా పిల్లలు అయితే మీరు ఇటువంటి పాఠాలు చదువుతూనే మొదటి లెసన్కి వచ్చినట్టు అయితే భాషాంశాలని అలాగే దాని రెండో లెసన్లో భాషాంశాలు మరలా ఎప్పుడైతే చదువు ఆనందించు అనే పాఠాన్ని నేను పరిచయం చేస్తూ ఉంటానో అప్పుడు మీరు మొదటి లెసన్లకు రావాలి వచ్చి అందులో ఉన్న వీడియోని మరలా నేను మళ్ళీ పెడుతున్నాను ఆ వీడియోలు మరలా మీరు ఒకసారి చూసుకోవాలి ఒకేవేళ మీకు డిలీట్ అయిపోయినట్లయితే నేను మరలా దీంతో పాటుగా భాషాంశాలు వీడియోని మరలా నేను పెడుతూ ఉంటాను అంటే రివిజన్ రివిజన్ సంబంధించిన అంశం ప్రతి లెసన్ అయి అయిన తర్వాత మనం తప్పనిసరిగా పునర్చరణ అంటారు రివిజన్ అనేది తప్పనిసరిగా చేయాలి కాబట్టి పిల్లలు మీరు ఈ వారంలో మీరు సంయుక్తాక్షరాలు దిత్వాక్షరాలు అనేవి వీడియో మరలా చూసి దానికి సంబంధించిన అంశాలను మీరు చదవండి అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు రాయండి కొన్ని సంయుక్తాక్షరాలు కొన్ని దిత్వాక్షరాలు సొంతంగా మీ పాఠంలో ఉన్నవే నెతికి రాయండి ఈ విధంగా మరలా మరలా రివిజన్ చేసే చేస్తే మనకేమవుతుంది ఆ పాఠం మీద అవగాహన అవుతుంది అలాగే మనకి దాంట్లో ఉన్నటువంటి భాషాంశాలు ఎప్పుడు మర్చిపోము కాబట్టి పిల్లలు మీరు ఎప్పుడైనా పాఠాన్ని చదివేటప్పుడు చదివి దాని నుంచి మనం రాబట్టవలసిన అంశం ఏంటంటే మనం చదవడం వచ్చిందా అలాగే దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అలాగే మనకి భాషను గురించి తెలుసుకున్న విషయాల్లో ప్రతిదీ కూడా కూలంకషంగా ఇచ్చాడు కాబట్టి వింటున్నారు కదా పిల్లలు కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించి ఈ వీడియోని మరలా చూసి తర్వాత మీరు దాని నుంచి అంశాలు నేను ఇచ్చినటువంటి హోంవర్క్లో రాయండి धन्यवाद